నమస్తే. పిల్లలు అంటే చంటి పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలకి మన మార్కెట్లో అనేకమైన పౌడర్లు, క్రీములు, రసాయనాలతో నిండిని ఎన్నో రకరకాల అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఆకర్షిస్తున్నారు. అలాగే చాలామంది పేరెంట్స్ కూడా ఎక్కువగా వాటిని కొని ఉపయోగిస్తున్నారు. దానివలన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూద్దాం. ముఖ్యంగా పిల్లలకి చిన్నప్పుడు కాటికి పెట్టేవారు కళ్ళల్లో, అప్పుడు ఆ కాటికని తయారు చేసేవారు. కానీ ఇప్పుడు కాటికల్లో వేరే వేరే రసాయనాలు అన్నీ కలిపి ఉంటున్నాయి కాబట్టి అవి పిల్లలకి కళ్ళల్లో కాటిక పెట్టడం వలన పిల్లల కళ్ళకి చాలా ఇబ్బందులు వచ్చే ప్రాబ్లం ఉంది. కాబట్టి చంటి పిల్లలకి బొట్టు పెట్టండి, అంతేగాని కళ్ళల్లో కాటుకు మాత్రం పెట్టకండి. కాటుకలో ఉండే అనేక రసాయనాల వలన పిల్లలకి అవి చేటు చేస్తుంది. 3 సంవత్సరాలు దాటిన తర్వాతే పిల్లలకి టూత్పేస్ట్ వాడాలి. అంతకుముందు మనం నోరు కడగాలంటే, అంటే చిగుర్లయ్యి శుభ్రం చేయాలంటే పూర్వం ఏం చేసేవారంటే కొద్దిగా పసుపు నోట్లో పెట్టి ఇలాగ నోట్లో అదిమి ఇలాగ అటు ఇటు రుద్దేవారు. అంతే తప్ప, అంటే ఇప్పుడు చేతికి ఏదో చిన్న బ్రష్లు లాంటివి వస్తున్నాయి, అవి వేసి ఒట్టినే కడగండి తప్ప పేస్ట్ మాత్రం 3 సంవత్సరాల వరకు మీరు ఉపయోగించకండి. ఆ చేతికి పెట్టుకునే బ్రష్ అయినా వేడి నీటిలో ముంచి జాగ్రత్తగా తోమాలి. ఈ మధ్య చాలామంది తల్లిదండ్రులు లేకపోతే అమ్మమ్మలు తాతయ్యలు కూడా పిల్లల అల్లరి భరించలేక 1.5 ఇయర్ నుంచే వాళ్ళకి మొబైల్స్ అలవాటు చేస్తున్నారు. అందులో ఏదో ఒక బొమ్మ పెడుతుంటే అది చూస్తూ వాళ్ళు అల్లరి మానేస్తారనో లేకపోతే కామ్గా మన పని మనం చేసుకోవచ్చనా అనుకుంటున్నారు. కానీ అది చాలా రాంగ్. వాళ్ళకి ఆ మొబైల్ అవి అలవాటు అవ్వడం వలన వాళ్ళు దానికి ఎడిక్ట్ అయిపోయి మాటలు నేర్చుకోవడం కూడా లేట్ అయిపోతుంది. కొంతమంది పిల్లలు అది ఉంటేనే అన్నం అయినా ఏది తినాలన్నా మొబైల్ ఆన్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. అది రోజంతా దానికి ఎడిక్ట్ అవ్వడం వలన వాళ్ళు అలా కూర్చొని, అంటే కొంత నడక వచ్చినప్పుడు కూడా లేచి నడవకుండా అలాగే కూర్చొని ఆ మొబైల్ చూడడం వల్ల ఊబకాయం కూడా వచ్చే అలవాటు అవుతుంది. ఆ మొబైల్ చూస్తూ ఎంత టైం అయినా గడుపుతారు. దాంతో ఇలా మొబైల్ అలవాటు అవ్వడం వలన వాళ్ళ శారీరక, మానసికంగా చాలా ప్రభావం చూపుతుంది. మాట్లాడడం కూడా చాలా లేటుగా వస్తుంది. మీరు చూస్తున్నారో లేదో, ఈ మధ్య ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిల్లలకి మొబైల్ ఇస్తున్నారు ఏదైనా ఫంక్షన్స్లో. ఇంకా వాళ్ళు ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడకుండా ఆ మొబైల్లో ఒక గేమ్ తర్వాత ఒక గేమ్ ఆడడం మొదలు పెడుతున్నారు. ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్. అది మనమే తల్లిగా మనమే వాళ్ళని మార్చాలి. ఇది మంచి పద్ధతి కాదు. ముందు అలాగే అడిక్ట్ అయిపోతారు. కళ్ళకు కూడా చిన్నప్పుడే ఎక్కువ స్ట్రెస్ వస్తుంది. అలాగే చంటి పిల్లలకి ఆయిల్స్, రకరకాల ఆయిల్స్ బయట దొరికేవి వాడకండి. వాటిని నిల్వ ఉంచడానికి ఏదో ఒకటి నిల్వకి రసాయనాలు కలుపుతారు. చక్కటి మంచిగా మనం ఆడించుకున్న కొబ్బరి నూనె, లేకపోతే మనకి గానుగల్లో చక్కటి మంచి కొబ్బరి నూనె కూడా దొరుకుతుంది, లేకపోతే నువ్వుల నూనె. ఇలాంటి నూనెతో మసాజ్ చేయండి తప్ప కొన్న వాటితో చేయకండి. అవి వాళ్ళ చర్మం మీద అనేకమైన ర్యాషెస్ రావడానికి, ముందు ఎదిగే కొద్దీ ఎలర్జీలు రావడానికి కారణమవుతుంది. పిల్లల చర్మం మీద దద్దుర్లు లాంటివో లేకపోతే ఏమైనా ర్యాషెస్ ఏమన్నా వచ్చినప్పుడు తప్పనిసరిగా డాక్టర్ చూపించి, డాక్టర్ ఎలాంటి లోషన్స్ ఇస్తారో అవే రాయాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టు ఆ చర్మం మీద ఏది పడితే అది రాయకూడదు. ప్రతిరోజు పిల్లలకి ఒళ్ళంతా పౌడరు, ముఖానికి పౌడరు రాయవలసిన అవసరం లేదు. ఆ డైపర్స్ వేసినప్పుడు ఆ గజ్జల్లో కొద్దిగా పౌడర్ వేస్తే చాలు. ముఖానికి ఎక్కువ పౌడర్ అయి రాయడం వలన అవి ముక్కుల ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. కాబట్టి పిల్లలకి ఇన్ఫెక్షన్స్, అంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి వాళ్ళకి తుమ్ములు లాంటివి రావడం, ముందు ఏమైనా ఎలర్జీలు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా పౌడర్ అవి రోజు రాయవలసిన అవసరం ఉండదు. 6 నెలల తర్వాత చంటి బిడ్డకి ఒట్టి పాలే సరిపోవు. కాబట్టి తప్పనిసరిగా ఘనాహారం కూడా పెట్టుకోవాలి. అన్నంలో ఏదైనా
పప్పు లేకపోతే క్యారెట్ ఇలాంటివి కొన్ని రకాల కూరగాయలను కూడా కలిపి మెత్తగా స్మాష్ చేసి పిల్లలకి తినిపించడం వలన వాళ్ళకి శక్తి వస్తుంది. ఇలాంటి రైనీ సీజను ఇలాంటి టైంలో వాళ్ళకి జలుబు దగ్గు లాంటివి ఏమైనా ఇన్ఫెక్షన్స్ రాకుండా వాళ్ళు రక్తహీనత లేకుండా వాళ్ళకి ఇమ్యూనిటీ పెరగడానికి మనం 6 నెలల నుంచే మనం ఫుడ్ అంటే అన్నం ముట్టించేస్తారు కాబట్టి ఏదో రకమైన మనం ఘనాహారం తినిపించాలి వాళ్ళకి. చిన్నప్పటి నుంచే అన్ని రకాల ఫుడ్ని అలవాటు చేయడం వలన ఎదిగే కొద్దీ అన్ని టేస్ట్లు ఇష్టపడతారు. కొద్దిగా శ్రమతో కూడుకున్న పని అయినా పిల్లలకి తప్పనిసరిగా 2 పూట్ల అన్నం కడుపు నిండుగా అన్నం పెట్టడానికే ట్రై చేయండి. దాంతో వాళ్ళు నైట్ కూడా చక్కటి నిద్ర పోతారు. దాంతో వాళ్ళ బ్రెయిన్ కూడా మంచిగా యాక్టివ్గా ఎదుగుతారు. కాబట్టి పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించండి. చిన్నప్పుడు పిల్లల్ని పెంచడం కొంచెం శ్రమతో కూడిన పనే. దానివల్ల అందుకని మనకేదో టైం లేదని మొబైలు అలవాటు చేయకండి. వాళ్ళు ఆటలు ఆడి వాళ్ళు అల్లరి చేస్తేనే కదా వాళ్ళ బ్రెయిన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఏదన్నా ఒక వస్తువుతో ఆడుకున్నా దాన్ని పగలగొట్టినా ఏం చేసినా అదంతా వాళ్ళ యొక్క తెలుసుకోవాలి అనే కుతూహలం కాబట్టి అల్లరి అనుకోకుండా పిల్లలు చిన్నప్పుడు అల్లరిని మనం భరించి మనం అలా పెంచడం వలన వాళ్ళు చక్కటి యాక్టివ్గా ఉండే పిల్లలుగా ఎదుగుతారు. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరూ లైక్ చేయట్లేదు, దయచేసి లైక్ చేయండి. మీకు లైక్ చేయడం వలన మీ డబ్బులేమీ నాకు వచ్చేవు కాబట్టి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.